అనుభవం పొందావు కాబట్టే ఈ రోజుని ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు యవనస్తుడు యవనస్తురాల మన మనసును అణుచుకొనక మన ఇష్టానుసారంగా ప్రయాణించకూడదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. లోకములో నువ్వు రక్షించబడక ముందు ఏం చేసావో అది అనవసరం. రక్షించబడిన తర్వాత నీ స్టాండర్డ్ లైఫ్, నీ మనసు యొక్క పరిస్థితి ఎలాగ ఉందో, ఎందుకంటే మానవుడు మనసు చంచలత్వం మనసు కలిది ప్రియమైన వారు. అందుకని దేవుడు నరుడు ఒంటరిగా ఉంటే మంచిది పెళ్ళి చెప్తారు కదా, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు కానీ, ఎందుకంటే వాడు తొంటరిగా అయిపోతాడని సాటన్ సహాయం ఏర్పాటు చేశాడు. అలాగే ప్రియమైన వాళ్ళ ఈరోజు నీ చూసినప్పుడు ఎవరి కాలంలో నీ మనసును అణుచుకొనక రకరకాల ప్రయాణం చేసి వారి జీవితాలను నాశనం చేసుకునే వారు అనేక మంది ఉన్నారు. తల్లిదండ్రులు కష్టపడి ఇంజనీర్ చదివిస్తే నేను ఇదేంటి వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. అలాగే ఏదో ఉద్యోగం వచ్చి ఒక శ్రేష్టమైన పరిస్థితి ఉంటే ఒక శ్రేష్టమైన స్టాండర్డ్లోకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు చూసేవారు చాలా తక్కువ కనపడతారు. తల్లిదండ్రులు మాట వినరు. రాత్రికాలం ఒక ఆయన చెప్తున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కొడుకులు వాళ్ళకి, వాళ్ళ అమ్మకి గీత గీస్తే సాయంకాలం వరకు ఎక్కడే ఉంటాడు అక్కడే ఉంటాడట. ఎలా ఉంటాడు గీత గీసి అంటే ఎగ్జాంపుల్గా గీత గీసి ఎక్కడే నిలబడి అక్కడ వాళ్ళ అమ్మ వచ్చే వరకు అక్కడే ఉంటాడట. ఈరోజు అలాంటి యవనస్తులు ఉన్నారా? ఇంకో గురించి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇంకో వ్యక్తి అయితే ఇంకో కురడు అయితే వాళ్ళ అమ్మ గీసి వెళ్ళిపోయింది అనుకోండి, తిరిగి వచ్చి అమ్మ వాళ్ళ అమ్మ వచ్చే సమానంగా గీతారు ఉంటాడట. అంటే ఎవరు ఆలస్యం చేసుకోండి, ఒకసారి మీ పేరు చెప్పను కానీ ప్రియమైన వాళ్ళ ఆడు ఎక్కడక్కడ తిరిగి వచ్చేసేసి వాళ్ళ అమ్మ వచ్చే సమయానికి వాళ్ళ టైంకి వస్తానడి కల్లా ఆ గీతం నిలబడతాడు. మొదట వాడు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి వాళ్ళమ్మ ఎన్ని గంటలైనా సరే అన్ని గంటలు అక్కడ నిలబడుంటాడు. అంటే ఇద్దరు వ్యక్తులకి మీరు తేడా చూసుకోండి. ఒకసారి తల్లిదండ్రులకు విధేయుడుగా, అంటే ఒక వ్యక్తి తల్లిదండ్రులకు విధేయుడుగా ఉన్నాడు, రెండో వాడు విధేయుడుగా కనపడుతున్నాడు కానీ మోసకరమైన జీవితం. యవనస్తులు ఈ రోజున అనేక మంది మోసకర జీవితం, లోపడి స్వభావం ఉండదు, తిరుగుబాటు స్వభావం, భయంకరంగా జీవించిన విధానం తెలుసు మనకి. అందుకని మీరందరూ మంచివాళ్ళు నేను కాదంటలేదు కానీ మా ఊరు సంగతి చెప్తున్నాను, మా విశాఖపట్నం సంగతి చెప్తున్నాను. అప్పటి వరకు వాయిస్తారు వాయిద్యాలు, అర్థమైందాక ప్రసంగం మొదలెట్టు కల్లా ఎవరికాడు జారిపోతాడు. అడిగి ప్రసంగం అక్కర్లేదా యవనస్తులకి? సరే తమ్ముళ్ళు మీరు ఎందుకు వచ్చారు ఇవాళ? స్థుతి కొడుకు ఉందానా? అందరు నాకు అర్థమైపోయింది మీరు అందరూ ఉన్నారంటే స్థుతి కొడుకు ఉందని. మీరందరికీ మరి కేకులు ఉన్నాయి, కేకులు పెడతారు, ఆర్డర్ చేయకూడదు. అర్థమైంది? ఆర్డర్ చేస్తే కేకులో సగమే పెడతారు. ఓకేనా? దేవుని స్తోత్రం కలగాక. అందుకని ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం పరిశీలించి క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. చూడండి, మనకు తెలుసు దానిలో గ్రంథం 5:22-23 వచనంలో చదవద్దు కానీ అక్కడ దానియేలు బెల్షస్సర్ రాజు అన్నాడు. బెల్షస్సరు రాజు అనే బెల్షస్సరు నీ తండ్రి సంగతి అంతా ఎరిగి ఉండియు, అంటే ఎరిగిన వాడిగా ఉండి. ఈరోజుని మన యేసు ప్రభు నమ్ముకొని ఎరిగిన వారిగా ఉండి తెలుసుకున్న వారు ఉండి మన తల్లిదండ్రులు ఎలా జీవించారో, ఎలాగ ప్రయాణం ఈ లోకంలో ప్రయాణం అవుతున్నారో, లేకపోతే ఈ కుటుంబ ఈ వ్యవస్థలో ఎలా జరుగుతుందో అన్ని తెలిసి కూడా అని సెకండ్ పాయింట్ వచ్చాడు కదా అంటాడు బెల్షస్సర్ రాజుతో. నీ మనసును అణుచుకొనక, నీ మనసును అణుచుకోలేకపోయావు, రాజు అయ్యిండు కూడా నీ మనసును అణుచుకొనక. మూడవది దేవుని మందిరంలో పాత్రలు తీసుకొచ్చి దాంట్లో ద్రాక్షరసం పోయి, ఏ పాత్ర లేవా ఇంట్లో? ఆ రాజ్యంలో పాత్ర లేవా? దేవుని మందిరంలో పాత్ర కావాలి అంటే అంటే దేవుని మందిరం యొక్క ఉపకరణాలు అపవిత్రపరచడం అన్నమాట. దేవుని మందిరం యొక్క పాత్రలు అపవిత్రపరిచే పరిస్థితి అన్నమాట. ప్రియమైన వాళ్ళరా, అక్కడ చూసినప్పుడు దేవుని మందిర పాత్రలు ద్రాక్షరసం త్రాగి అది కాకుండా చూడని మాట్లాడిని ఏది పలకరి యొక్క విగ్రహాలని నీవు మహిమపరిచావు, దాన్ని స్తుతించావు. కాబట్టే ఒక హస్తం వచ్చి ఒక చేయి వచ్చి రాస్తుంది మెనే మెనే టెకే లో ఫార్సిన్, అర్థం అవ్వలేదు. ఒక్కసారి నవనాళ్ళు కుంగిపోయి అంతే, తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. ఏంటి పరిస్థితి? ఒక మన రాత్రి పడుకునే ముందు లేచి కళ్ళు తెరిచిన వెంటనే ఒక హస్తం వచ్చి రాస్తుంది అనుకోండి ఎలాగుంటుంది మీరు చెప్పండి? మీకంటే నాకు ఎలా ఉంటుంది? ఒకసారి జ్వరం వచ్చేస్తుంది అంతే, తట్టుకోలే భయపడిపోతాం. కళ వస్తేనే భయపడదు, ఏదో దెయ్యం వచ్చినట్లో, లేదా రాక్షసు వచ్చినట్లో, లేదా ఎవడో దొంగ మనల్ని తరిగినట్లు కళ వచ్చింది అనుకోండి లేచి ఒకసారి భయపడే పరిస్థితి. కానీ ఒక చూస్తుండగానే త్రాగుతుండగానే మత్తులో ఉండగానే ఒక హస్తం వచ్చి మెనే మెనే టెక్కేలో ఫోన్ రాసింది అంతే.
ప్రియమైన వాళ్ళరా, దాని అర్థం దానియేలు గారు చెప్తున్నారు. ఇదిగో రాజా, ఈ మూడు మాటలు చెబుతూ నీ తండ్రి సంగతంతి నువ్వు ఎరిగిన వాడిగా ఉండి నీ మనసు అణుచోనక దేవుని మందిర పాత్రలో ద్రాక్షను తాగి ఈ లోకంలో చూడని మాట్లాడిన విగ్రహాల వైపు నీ దృష్టి మరలించి నీవు వాటిని స్తుతించి ఘనపరచ కాబట్టి నీ రాజ్యాన్ని తీసేస్తున్నాడు అంతే. పారసీకులకి మాదీలకి రాజ్యం వెళ్ళిపోతుంది, రాత్రి ప్రాణం పోయింది. ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేసుకోండి ఒకసారి, మనసును అణుచుకోలేకపోయాడు రాజు. రాజ్యం బెల్సద్రెబుకద్నెజర్ వలె మంచి రాజ్యం చేయవలసిన వాడు తన కుమారుడు ఈ రోజున మనసును అణుచుకోలేకపోయాడు. మనకి ఎగ్జాంపుల్గా లోకసవర్తల మాట ఉండదు, ధనవంతుడికి ఆ సంవత్సరం విస్తారమైన పంట పండింది. పంట పడితే దేవుని స్తుతించి దేవుని పదవంతు కానుకిచ్చి దేవుని ఘనపరచవలసిన వాడు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరం సంపాదించి పెట్టాను, తినుము త్రాగము సుఖించము సంతోషించము అన్నాడు. అంతే, అప్పుడు వెంటనే స్వరం వినపడుతుంది, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీ సంపాదన ఏమైపోద్ది? ఆ రాత్రి వాడు ప్రాణం పోయింది. మీరు ఆలోచన చేసుకుని ఒకసారి, తన మనస్సును అణుచుకోలేకపోయాడు. దేవుడు స్తుతించవలసిన వాడు, దేవుడు ఘనపరచవలసిన వాడు ఈరోజుని తన్ను తాను హెచ్చించుకునే పరిస్థితి కనబడది. నాకేంటి అనుకున్నాడు అంతే. ప్రియ సహోదరి సహోదరులారు, నీకు కలిగిన దాన్ని బట్టి, నీకున్న దాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి, చదువుని బట్టి, మందాన్ని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ఏనాడు నువ్వు హెచ్చించుకోకుండా నీ మనసును అణుచుకొని దేవుని సన్న తగ్గించుకొని జీవిస్తే దేవుడు నేను ఉన్నతంగా దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలగాక. ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేసుకోండి ఒకసారి, బెల్సజర్ రాజు మనసును అణుచుకోలేకపోయాడు, రాజ్యం పోయింది. ఆ ధనవంతుడు మనసును అణుచుకోలేకపోయాడు, ఆఖరికి ఏమైంది? మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, చూడండి, వాక్యంలోకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు మోషే యెహోషువ గ్రంథము హెబ్రీ రాసిన పత్రిక 11:24 చూసినప్పుడు, హెబ్రీ రాసిన పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు ఎంచుకొని, ఒక చూడండి, మూడు విషయాలు కనబడతాయి అక్కడ. ఒకటి, యేసుప్రభు ఎలాగా ఆయన మూడు మాటలు మనం చూసామో, ఇక్కడ మోషే గారి గురించి అదే మాటలు రాస్తున్నారు. ఏమనంటే, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అంటే సెలెక్ట్ చేసుకున్నాడు అంతే. ఎంచుకోవడం అంటే సెలెక్ట్ చేసుకోవడం. రెండోది, దేవుని ప్రజలతో శ్రమరమించడం మేలని యోచించుకుని, అంటే యోచించుకొని ఒక ఆలోచన విధానం కనబడుతుంది అక్కడ. మూడవది, అనిపించకు ఒప్పుకోనలేదు కానీ ప్రతిఫలముగా కలుగు బహుమానందు దృష్టి ఉంచాడు, అంటే లక్ష్యం ఉంచాడు. అంటే బహుమానం కావాలానికి ఎరుగు మార్గం ప్రవేశింప పోరాడని వాక్యంలో ఉంది. అదే పౌలు గారు అయితే ఆయన చూసినప్పుడు విశ్వాసం కాపాడుకున్నాను నేను అదంటే, ఆయన అట ఏం చేశాడట, విశ్వాసం కాపాడుకొని ఆయన బహుమానం కొరకు ఎదురు చూసిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ చూసినట్టు ప్రియమైన వాళ్ళరా, మోషే గారి నుంచి మొదటి మాట, ఐగుప్తు ధనమ కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఐగుప్తు ధనము చూసినప్పుడు, ఐగుప్తులో చూసినప్పుడు ఫరో కుమార్తెగా ఉన్నవాడు, సకల విద్యలు సకల ప్రవీణ విద్యలు నేర్చినవాడు, ఫరో తర్వాత రాజు అవ్వాల్సిన వాడు అటువంటి మోషే గారు ఐగుప్తు ధనము కంటే నాకు ఏం అక్కర్లేదు, నా చూసినట్టు ప్రియమైన వాళ్ళ క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు అంతే. ఈరోజున అనేక మనం కొట్లకి వెళ్తాం, రకరకాల షాపులకి వెళ్తే సెలెక్ట్ ఏది వస్తువో మనకు ఏది ఇష్టమైందో అది సెలెక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే చూసినప్పుడు ఈ లోకంలో చూసినప్పుడు ప్రియమ ఎవరొస్తాడు నీ సెలక్షన్ ఎలాగుంది, దేవుల్లో నీ సెలక్షన్ ఎలాగుంది. ఆయన ఆప్షన్ పెట్టాడు, ఒకటి ఇరుకు మార్గమా విశాల మార్గమా, రెండవది పరలోకమా నరకమా, మూడవది ఆశీర్వాదమా శాపమా, ఏది సెలెక్ట్ చేసుకోవాడు అంతే. నువ్వు సెలెక్ట్ చేసుకో, ఈ మూడింట్లో ఏది కావాలి, ఈ మూడింట్లో ఏది కావాలి. ద్వితీయ దేశకాండంలో దేవుడు మోషే గారు చెప్తారు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మీరు గెరిజం కొండకెళ్ళి, ఆ ఎదురుకొండ యాభాల కొండకెళ్ళి, అక్కడ కొంతమంది ఇక్కడ కొంత గోత్రాలు ఉండి ఒకళ్ళు శాప వచనాలు పలకండి, ఒక్కొక్కళ్ళేమో ఆశీర్వాద వచనాలు పలకమని చెప్తాడు అన్నమాట.
ప్రియమైన వాళ్ళరా, ధర్మశాస్త్రం ఇచ్చిన మోషే గారు ఈరోజు చూసినప్పుడు ప్రియమైన వాళ్ళ ఈ ఎంత తను సెలెక్ట్ చేసుకున్నట్టే నే ఈ దాయిగుప్త తరం కంటే మోషే గారు చూసినప్పుడు ఇదిగో దేవుడు దర్శించి నువ్వు ఐగుప్తులో ఉన్న ప్రజలు విడిపించాలంటే అంటాడు, నేను నోటి పంజం కలగవాడిని మీ ఎవరి పంపుతో పంపు అంటాడు అంతే. అతను గురించి పత్రికలు ఏముండదంటే ఎబ్రిల్ రాసిన పత్రికలో అతను అట సకల విద్య ప్రవీణుడు, అతను అన్ని శాస్త్రాలు ఐగుప్త శాస్త్రాలన్నీ కూడా చదివినవాడు, 7 శాస్త్రాల్లో ప్రవీణుడట, గణిత శాస్త్రం కానీ లేకపోతే వాస్తు కానీ చూసినప్పుడు రకరకాల అన్ని శాస్త్రాల్లో కూడా ప్రవీణుడిగా రాయబడింది. అటువంటి మోషే గారు అంటాడు, నేను నోటి మాంద్యం కలగాను ఎవరి పంపుతో పంపవారు కూడా పరిస్థితి అడ. ఇటువంటి మోషే, అటువంటి ప్రవీణుడు, అటు విద్య కలిగిన వాడు ఈరోజుని రాజుగా ఉండకుండా కోరుకోలేదు, కానీ నాకు దేవుని సన్నిధి కావాలి, దేవుడు చూసినప్పుడు శ్రీక్రీస్తు విషయమని ఇంత గొప్ప భాగ్యమని సెలెక్ట్ చేసుకున్నాడు అంతే. క్రీస్తుతో ఉండాలి, క్రీస్తు కొరకు జీవించాలని. ఈరోజు ఎవరు వస్తున్నావు, ఎవరు వస్తున్నారా, రక్షించబడ్డా, మారు మనసు పొందావు, ప్రభు తెలుసుకున్నావు, ఈరోజుని నువ్వు ఎవరి విషయంలో నువ్వు ఆలోచించేస్తున్నావు ఒకసారి. యేసు నాకు యేసయ్య కావాలి. మనకు తెలుసు మగ్ధలేన మరియా సమాధానికి వచ్చిన తర్వాత అక్కడ తోటమాలు చూసుకుని ప్రభుని తోటమాలు అనుకుని ఏమంటది, అయ్యా యేసు ప్రభు దేహం ఎక్కడదో చూపించండి, నేను మోసుకొని పోతాను, నాకు యేసయ్య నాకు కావాలని కోరుకుంది. అంటే ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రభు మరియాని పిలగానే రబ్బుని అని గుర్తుపడింది, యేసు ప్రభుని గుర్తుపడింది. ప్రియమైన వాళ్ళరా, నాకు యేసే కావాలి, నేను మోసుకొని పోదు. ఒక స్త్రీ, ఒక అబల, యేసు ప్రభు దేహం 85 కేజీలు బరువు, 85 కేజీలు బరువుని ఎలా మోసుకెళ్తుందో మీరు ఆలోచించేసుకోండి ఒకసారి. 10 కేజీలు రాష్ట్ర ఇచ్చిన 10 కేజీలు 20 కేజీలు మోయడానికి కష్టపడిపోతూ ఉంటాం. ఆ లారీ వ్యాన్ వచ్చినప్పుడు 10 కేజీలు మొయ్యాలంటే ఎంత బరువు ఉంటుంది ఆలోచించేయండి. అలాంటిది పిల్లల పుస్తకాలు మోసుకెళ్తూ ఉంటారు, అర్థమైందా? ఎల్కేజీ యూకేజీ చదువుకున్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మోటలు నడువంతా పట్టేసి ఉంటుంది, అయినా మోసుకెళ్తారు పాపం. వాళ్ళు చూస్తే మనకు జాలి వేస్తుంది, ఎందుకంటే ఎంత కష్టపడి స్కూల్కి వెళ్తూ ఉంటారు ఆ మోటలు మోసుకొని. మనమే మోయలేము, వాళ్ళు మోసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్టు ప్రియమైన వాళ్ళరా, అయితే మోషే గారు సెలెక్ట్ చేసుకునే పరిస్థితిని బట్టి దేవునితో ఉండాలని. ఈరోజుని ప్రియ సహోదరి, మన సెలక్షన్ ఎలాగుంది? యేసు ప్రభు గారు జీవించాలి, యేసు ప్రయాణించాలి, మంచి సెలక్షన్లు కలిగి మనం ఉండాలి, తీర్మానం చేసుకోవాలి ఒకసారి. రెండో మాట చూసినప్పుడు అయితే రెండో మాట యోచించుకుని అని రాయబడ, చూడండి, దేవుని ప్రజలు శ్రమరమించట మేలని యోచించి, థింకింగ్ చేశాడు అంతే, ఆలోచించాడు. దేవుని శ్రమలతో మేలనుకున్నాడు అంతే, నా దేవునితో ఉండాలి, దేవుని కూడా జీవి. అందుకే 30 లక్షల జనాంగాన్ని ఐగుప్తు నుంచి కారాన్ని నడిపించాడు. నడిపించిన వాడు యోర్దాను దాటకూడదని అంతే దేవుడు. ఎర్రసముద్రం దాటాడు, అరణ్యాలు 40 సంవత్సరాలు అరణ్యాలు ప్రయాణం చేశారు, ఎంతోమందిని జయించాడు. సింహోను యోగిని కూడా చూశాడు, ఏం చేశాడు, వాళ్ళు జయించారు. ఇన్ని చేసినా సరే ఆకాశాన్ని మన్నాను రప్పించాడు, తర్వాత సముద్రం నుంచి పూరలు రప్పించాడు, ఎన్నో అద్భుతాలు చేసిన మోషే, దేవుడు అంటాడు నువ్వు యోర్దాను దాటకూడదు. ఎంత దుఃఖకరం అండి, యోర్దాను దాటితే కానాల్లో ప్రవేశించేస్తారు. యోర్దాను దాటకు, ఎందుకంటే మెరీబెత్ జలముల యొద్ద మీరు నన్ను సన్మానించలేదు, నా పరిశుద్ధిని సన్మానించలేదు. మెరీబెత్ జలముల యొద్ద ఏమైందంటే దేవుడు బండతో మాట్లాడమన్నాడు మోషే గారిని. మోషే ఆహారాలు ఉంటే అక్కడ రాయబడింది కీర్తన 106:32-33 వచనాలు కావాలి. అక్కడ రాయబడింది ఏమనంటే వారు అది మోషే ఆత్మ మీద ఇశ్రాయేలు జనం తిరుగుబాటు చేసని రాయబడింది. అందుకని పరితాపం పట్టలేక ఏమైందట, కాని మాట పలికాడని రాయబడింది. కాని మాట పలి, ద్రోహులారా మీ కొరకు మేము నీళ్ళు రప్పించాలన్నాడు అంతే. ఆ కన్ఫ్యూజన్లో ఇంత తెలివి కలిగిన వాడు, అతని గురించి భూమి మీద మిక్కిన సాత్వికుడు, ఆ దేవుని ముఖాము చూచిన వాడు,
అటువంటి వాడు ఈరోజు చూసిన చూసి ఏం చేశాడంటే ఆ కన్ఫ్యూజన్ ఏమన్నాడు, బండతో మాట్లాడవలసిన వాడు బండను కొడతాడు. ఒక్కసారి కొట్టాడు, నీళ్ళు రాలేదు. రెండోసారి కొట్టాడు, అప్పుడు నీళ్ళు వచ్చాయి. నీళ్ళు రాకపోతే ఆ రోజున మోస ఆహారాలు ఇస్రాయల్ జనం రాళ్ళతో కూడా చంపేసిన అంతే. ఎక్కడో నెబోసక్రాన్ని చనిపోవడం కాదు కానీ అక్కడే చనిపోయాను. ప్రేమగల దేవుడు, కృప కలిగిన వాడు, తన సన్మానించలేకపోయినా సరే, తన మాటకు లోబడలేకపోయినా సరే, మోస గారు అక్కడ మనసును అలుచుకోలేకపోయాడు, అంతే. కంట్రోల్ చేసుకోలేకపోయాడు, ఎందుకంటే అంత తీవ్రంగా తిరుగుబాటు చేశారు. అక్కడ రాయబడింది కీర్తన 106:32-33 ఏమైనాదంటే, మనసు పరిత చదవండి, ఆత్మ మీద తిరుగుబాటు చేశారు. కాని మాట పలికాడు, అది పరితాప పట్టలేకపోయాడు, అంతే. తట్టుకోలేకపోయాడు. ద్రోహులారా, మేము మీ కొరకు నీళ్ళు రప్పించాలా అన్నాడు, అంతే. ఒక్క మాట తన యోర్దాను దాటకుండా అక్కడ నెబోసెక్రానికి ఎక్కి అక్కడి నుంచి కానాలు చూడమన్నాడు. కానీ ప్రవేశిన అర్హత లేకుండా ఆహరుని ముందే చనిపోయాడు, తర్వాత మోషే చనిపోయాడు. ప్రియమైన అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు యెహోషువ, కాలేబు తప్ప ఎవరూ ప్రవేశించలేకపోయారు. అంతే, ఆలోచన చేసుకోండి ఒకసారి. ఇటువంటి మోషే దేవుని ప్రజలు శ్రమించిన మేలని 30 లక్షల జనాంగాన్ని నడిపించిన మోషే అన్నమాట. ప్రియమైన వాళ్ళరా, యోచించి ఆలోచించాడు. ఎగ్జాంపుల్కి చూసినప్పుడు ఎస్తేరు గ్రంథంలో మరి పరిశీలించినప్పుడు ఎస్తేరు అదంటే ఆలోచించింది తన ప్రజల గురించి. మొద్దుగా చెప్పినా పట్టించుకోలేదు. నీ ప్రజలతో నీవు కూడా చనిపోతావు అని చెప్పాడు. అయినా సరే తెగించింది. 3 దినాలు తన చెలికలతో ఉపవాసం ఉంది. తర్వాత అదంటే మొద్దుగా కూడా కబురు పెట్టింది ఆ ఉపవాస ప్రార్థన చేయమని. 3 దినాల ఉపవాస చేసి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళింది, నేను చనిపోయినా పర్లేదు, ప్రాణం పోయినా పర్లేదు, నా జనాంగాన్ని రక్షించుకోవాలనుకుంది. అంతే, ఆలోచించింది తన ప్రజలు ఎలా రక్షించబడాలి, తన ప్రజల్ని ఈ ఆపద ఎలా తప్పించుకోవాలని. అలాగే ప్రియ చెల్లి ప్రీతము, నీ కుటుంబ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించావా? నీ తల్లి ఇంకా నీ ప్రభువుని అమ్ముకోలేని నీ బంధువుల గురించి నువ్వు ఆలోచించావా? ఇంకా దేవుని తెలుసుకోకుండా నీ చుట్టుపక్కల వారు ఎంతమంది ఉన్నా ఆలోచించావా? దేవుని మందిని రాకుండా రక్షించబడి దూరంగా వెళ్ళిపోయిన యవనస్తుల గురించి నువ్వు ఆలోచించావా? వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు, వాళ్ళ గురించి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం మనం, వాళ్ళ గురించి కన్నీరు కాచలేని పరిస్థితి మనకుంది. ప్రియమైన వారా, తన ప్రజల గురించి ఆలోచించింది. నాకు ప్రాణం పోయినా పర్లేదు రాజు దగ్గర, నా పిలవపోయినా పర్లేదు, కానీ రాజు దగ్గర నిలబడిపోయింది. అంతే, ప్రియమైన మొదటగా సృష్టికర్తని దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది. అలాగే రాజులకు రాజు అయిన ప్రభుల ప్రభు అయిన ఆయన దగ్గర మొరపెట్టిన తర్వాత ఈ లోకం రాజు దగ్గరికి వెళ్ళింది. అంతే, ఈ లోకం రాజు అంతా రాజులకు రాజు దగ్గర. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి ఒకసారి. మన తెలుసు, సృష్టికర్తని ఆపగలిగిన కేక ఏదేంటంటే భర్తలో మీ కేకలేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలేసినప్పుడు వెళ్ళిపోతాను యేసే ప్రభు, ఆ వెలాసిటీ ఆఫ్ స్పీడ్లో వెళ్ళిపోతాను ప్రభు చూసినప్పుడు ఆగిపోయాడు. అంతే, సృష్టికర్త ఆపగలిగిన మొరది. నీ మొర, నీ ప్రార్థన సృష్టికర్తను ఆపి నీకు సహాయం చేసే వరకు నువ్వు ప్రార్థన చేయాలి. కూడుకుంటున్నా, గుడికి వస్తున్నా, మా ప్రార్థన చేసుకున్నా, సృష్టికర్తను ఆపగలిగిన సృష్టినే ఆపాడు ప్రార్థన. ఎవరు యెహోషువ? సూర్యుడా నువ్వు, గిబెలును చంద్రుడు నువ్వు, అయ్యాలో నిలబడి ఓ రోజంతా నిలబడిపోయాయి. సృష్టిని ఆపగలిగిన యెహోషువ. అయితే ఇక్కడ ఏ సృష్టిని దేవుడు చేసే ఆ సృష్టికర్తనే ఈరోజు నీకు భర్తలో ఆపుతున్నాడు. దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలేశాడు. అంటే నీ స్వరము, నీ మన ప్రార్థన, మన మొర్ర ఆయన ఆపగలిగిన పని. ఆయన వెళ్ళిపోతున్న ఆయన ఆపి నీ దీవించాలి, నేను ఆశీర్వదించాలి. ఈరోజు నీ ప్రియ సహోదరి సహోదరులారా, యోచి ఆలోచించుకొని నువ్వెవరి గురించి ఆలోచిస్తున్నావు? నీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు? నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు? వదిలేసిన కానించి రాత్రి పడుకోదు ఏమి మన ఆలోచన ఏమి వండుకుందాం, ఏమి తిందాం, మన ఆలోచన ఎలా ఉంటుంది? అర్థమైందా? మా ఆవిడ అంటుంది లేచిన తర్వాత కొంత 9:10 తర్వాత ఏం కూర ఉండాలి అంటుంది. ఆవిడ ఆలోచన ఏంటి?
ఏం కూర ఎందుకంటే అన్ని కూరలు మనం తినం కాబట్టి దాని అర్థం అది అన్ని కూరగాయలు తినం అన్ని ఏది తినం కాబట్టి ఏ కూర ఉండాలి అని అడుగుతుంది నాకు తెలియక నేను ఏదో కూర ఉండేమంటా ఓ తింటాం కదా ప్రియమైన వారలా ఆలోచన ఆడవాళ్ళ ఆలోచన వదిలేసి కానించి వంట చేయాలి రకరకాల పరిస్థితులు ఉండాలి అని ఆలోచిస్తారు కాదంటలేదు వంట చేయకపోతే కుటుంబ వ్యవస్థ ఎలాగ ఉంటుంది అయితే ఈ రోజుని తన ప్రజల గురించి ఆలోచిస్తుంది తన కుటుంబం గురించి ఆలోచిస్తుంది ఎస్సే తన ప్రజలు రక్షించిపోకూడదు అలాగే నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించు నీ బిడ్డల గురించి ఆలోచించు ప్రతిరోజు కూడా నీ బిడ్డలు పడుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి తెలిసి తల్లిదండ్రులుగా తల్లిగా బాధ్యత తండ్రి అంటే కష్టపడి తిరిగి అక్కడ తిరిగి వస్తా ఉంటాడు తల్లిగా వాళ్ళ మీద చెయ్యేసి చిన్న ప్రార్థన చేయి వాళ్ళకి దేవుడు కాపుదలు ఉన్నట్లు దేవుడు దీవించినట్లు బాగా చదువుకొని అది నీ బాధ్యత తల్లిగా నీ బాధ్యత అన్నమాట రాబో దినాల్లో నీ కొడుకు నీ కూతురు ఉన్నతమై సెల్లాలి ఎటువంటి పాపంలో పడిపోకుండా నమ్మకమైన ఉండాలని నీవు వాళ్ళ పెద్దయి వాళ్ళ స్టాండర్డ్ అయిన వరకు నీ తల మీద చేసి ప్రార్థన చేస్తూ ఉండాలి రాత్రి సమయంలో వాళ్ళు పడుకుంటారు కదా వాళ్ళకంటే ముందే మనం పడుకుంటూ పోతామా ఏమండి వాళ్ళకంటే ముందు పిల్లలకంటే ముందే ఎందుకంటే పిల్లలు ఎందుకు పడుకోరు తెలుసా మీకు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు టీవీ చూస్తూ ఉంటారు పడుకోరు వాళ్ళు ముందు మనకు నిద్రస్తే మనం పడుకుంటే వాళ్ళు పడుకోరు అలా సెల్ ఫోన్ చూస్తూనే ఉంటారు మీ ఊరు సంగతి కాదు మా విశాఖపట్నం సంగతి చెప్తున్నాను మా విశాఖపట్నంలో పిల్లలు ఎవరు అసలు అలాగే ఉంటారు రాత్రి అయినా సరే పన్నెండు అయినా సరే ఎక్కడ పార్కులో కూర్చొని రోడ్డు అంటే వెళ్తూ ఇదే పని అలా చెవిలోని ఏంటయ్యి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అలా చూస్తూనే ఉంటారు రోడ్డు క్రాస్ చేసినట్టు చూస్తారు ఈ లోపల ఇటు ఎవడొస్తాడో తెలియదు అటు ఎవడొస్తాడో తెలియదు అంటే దానికి ఎడిట్ అయిపోతారు అన్నమాట అంతే సెల్ ఫోన్కి ఏమైపోతున్నారు ఎడిట్ అయిపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి కనపడతారు ప్రియమైన వాళ్ళరా నీ ప్రజల గురించి నీ కుటుంబ వ్యవస్థ గురించి నువ్వు ఆలోచించు వాళ్ళ గురించి నిత్యము ప్రార్థన చేయి వాళ్ళ గురించి నిత్యము ఆలోచించు వాళ్ళ ఉన్నతమైన వెళ్ళాలని అటువంటి ప్రార్థన జీవితంలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మూడో విషయంలో చూసినాడు ప్రియమైన వాళ్ళరా అక్కడ మోషే గారు ఏమంటే ప్రతిఫలం కలుగు బహుమానం గురించి దృష్టి ఉంచాడు అంటే లక్ష్యం ఉంచాడు అంటే కలిగి బహుమానం కొరకు దృష్టించాడు అంతే నాకు ఇదిగో నేను రక్షించబడ్డాను మారు మనసు పొందాను నాకు ఒక బహుమానం ఉంది అని నువ్వు ఆ పరలోకంలో నీకు బహుమానం దృష్టి ఉంచి ఆయన వైపు చూడాలి ఆయన వైపు లక్ష్యం ఉంచాలి ఈ రోజుని అయితే ఇదేనా నేను చూసినప్పుడు ఆలోచన చేసుకోండి ఒకసారి ప్రియమైన వల్ల అపోసల గ్రంథం 3:1-5 చదివినప్పుడు అక్కడ శృంగార దేవాలయం దగ్గర పుట్టికి మొదలుకొని కొంటివాడైన ఒకటి తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ అడుక్కుంటున్నాడు పేతురు యోహాన ఆ మందిరానికి 3 గంటల సమయంలో మందిరానికి వెళ్తూ ప్రార్థనా సమయంలో మందిరానికి వెళ్తున్నప్పుడు వాడు చూశాడు అక్కడ రాయబడింది వాడట వారి ఎందుకు దృష్టి ఉంచాడు లక్ష్యం ఉంచాడు రాయబడింది ఏంటి ఏదైనా దొరుకుతుందని ఎక్కువ డబ్బులు వేస్తారో కొని కానీ అంటారు పేతురు యోహాన అంటారు వెండి బంగారం మా యొద్ద లేవు మాకు కలిగింది నీకు ఇస్తావు ఏస్తే నమ్మములో అతను బాగుపడిన తర్వాత లేచి అక్కడ రాయబడి దిగ్గురు లేచి ఏది అంతవరకు అడుక్కున్న గుడ్డ కానీ బట్టల మూట కానీ నాకేం అక్కర్లేదు నేను ప్రభువుని స్తుతించాలి ఎంతో కాలం బట్టి దేవుని మందిరానికి వెళ్ళకుండా బయట ఉండిపోయాడు అంతే ఎప్పుడు లేచి నిలబడ్డాడో ఇంటికి వెళ్ళిపోలేదు తన కుటుంబ దగ్గరికి వెళ్ళిపోలేదు ఎవరు తీసుకొచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు దేవుని మందిరానికి వెళ్ళిపోయాడంతే స్తుతిస్తూ గొంతులు వేస్తూ అప్పుడు వారు చూసిన వారు ఇంతవరకు అడుక్కున్నాడు కదా ఇప్పుడు గొంతులు వేస్తున్నాడని ఆశ్చర్యపోయారంతే గొంతులు వేస్తూ గొంతులు దేవుడు స్తుతిస్తున్నాడు ఎందుకంటే పుట్టిన మొదలుకొని నడవలేనివాడు ఈరోజు నీ ప్రియ సహోదరి సహోదరుడా దేవుని మందిరంలోకి వెళ్లకుండా దేవుని మందిరం రాకుండా నీకు ఏది ఆటంకం ఉందో జ్ఞాపకం చేసుకో ఏది అడ్డుందో జ్ఞాపకం చేసుకో దేవుని మందిరం అంటే నువ్వు నిర్లక్ష్యంగా నువ్వు ఎక్కడో బయట శృంగార దేవాలయం ద్వారా అడుక్కున్న వాళ్ళలాగా బయట తిరుగుతున్నావేమో బయట రకరకాల ఆలోచనలు పెట్టుకున్నావేమో ఇక్కడికి వెళ్ళడం ఇంకో దగ్గరికి వెళ్దావు ఏ చెట్టుని పుట్టావో ఏ చెట్టు చెక్కబడ్డావో ఎక్కడ రక్షించబడ్డావో ఎక్కడ మారుపరుస పొందావో అక్కడ రాకుండా ఎక్కడికి పరుగులు ఎడుతున్నావో నువ్వు ఆలోచన చేసుకో దేవుని మందిరం అంటే నీకు వేలాకోలంగా తీసుకుంటారు అనేక మంది దేవుని మందిరాన్ని పర్యాసకు తీసుకుంటున్నారు దేవుని మందిరానికి వస్తే నీకు దీవెన ఆశీర్వాదం నీకు ఉంటుంది కాబట్టి దేవుని మందిరానికి వస్తే దేవుడిని దీవించాలని కోరుకుంటున్నాడు ఇక్కడ స్వస్థపడిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు
రక్షించబడిన తర్వాత నువ్వు దేవుని మందిరంలో ఉండాలి, కానీ ఎక్కడెక్కడో పెళ్ళైపోయింది కదా, కొత్తగా పెళ్ళయింది ఇంకా హ్యాపీగా తిరగొచ్చు అనుకుని యవనస్తులు అనుకోండి, రకరకాల సినిమాలకు వెళ్ళిపోదాం, రకరకాల పరిస్థితులు వెళ్ళిపోదాం అనుకోండి, కానీ దేవుని మందిరంలోకి వస్తే దేవుడిని నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను నీ భార్యను దేవుడు దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు, ఉన్నత మీద నడిపిస్తాడు, నీ చేసే ప్రతి పని దీవిస్తాడు. ఒక దగ్గర చేచాచే బిడ్డ కాకుండా ఒకరికి ఇచ్చే బిడ్డగా నిన్ను చేస్తాడు. తలగా ఉంచాడు, తోగ్గా ఉంచే పరిస్థితి ఉండదు, పైవాడిగా ఉంచాడు, కిందవాడిగా ఉంచాడు, ఎందుకంటే దేవుని మందిరములో దీవెని ఆశీర్వాదం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చూసినప్పుడు జేసు నామములో అతనికి స్వస్థత కలిగింది. ఎందుకంటే దేవజనుల పట్ల లక్ష్యం ఉంచాడు. ఈరోజు దేవుని వాక్యం చెప్పట్ల నువ్వు లక్ష్యం ఉంచితే, దైవసేవకుడు చెప్పిన మాట లక్ష్యం ఉంచితే ఏదో ఒక మాట నిన్ను పట్టుకుంటుంది. అన్ని మాటలు నిన్ను వృధా తాకకపోవచ్చు, ఏదో మాట నేను పట్టుకుంటే నువ్వు బలపడతావు, నడిపించబడతావు, నువ్వు క్షేమంగా దీవించే పరిస్థితి ఉంటుంది. మనకు తెలిసి ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఆకాను ఎరుకో పట్టణంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఆకాను అక్కడ రాయబడింది శపితమైన ఏది తీసుకోకూడదని చెప్పినా సరే మంచి బంగారాన్ని వెండిని సేనార వస్త్రాలు చూసి ఆశించాడు. అంతే లక్ష్య చూసి ఆశించి తన గుడారంలో పెట్టుకున్నాడు. అంతే దాని మీద దృష్టించాడు, శబ్దమైన దాని మీద దృష్టించాడు. కాబట్టే ఆకాన్ని దొరికిపోయిన తర్వాత అక్కడ భార్య పిల్ల అందరు తీసుకొచ్చి ఆకూరులో పెట్టి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అంతే అగ్నితో కాల్చేస్తారు. ఇంటి యజమానిగా ఒక్కడు చేసిన దాన్ని బట్టి కుటుంబ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. ఈరోజు నీ ప్రియమైన వాళ్ళ నీ డబ్బు వచ్చింది కదా, నువ్వు కష్టపడి పని చేస్తున్నావు కదా, నా ఇష్టం తినొచ్చు త్రాగొచ్చు అనుకుంటాడు మానవుడు. ఈరోజుని నీ కుటుంబం ఎంత పస్తులు పడుతుందో, నీ కుటుంబం ఎలా జీవిస్తుందో ఆలోచన విధానం లేదు, నా డబ్బు నా ఇష్టం అంటాడు, నేను కష్టపడుతున్నాను అనేవాళ్ళు అనేక మంది ఉంటారు. ప్రియమైన వారరా, ఇక్కడ చూసినప్పుడు ఆకాను చేసిన పాపాన్ని బట్టి ఆకాను శపితమైన దాని మీద దృష్టించాడు. మనకు తెలుసు ఏలీషా గారి యొక్క శిష్యుడు గెహజీ, ఏలీషా గారు నాకు ఈ బహుమానం అక్కర్లేదు అనుకో, నయమాన్ తెచ్చింది బహుమానం అక్కర్లేదంటే మా గురు ఎర్రవెళ్ళ ఉన్నాడు బహుమానం వద్దనుకొని రథ వెనకాల పరిగెడతాడు. అంతే ఇదిగో ఎఫ్రాయిం అని ఇద్దరు శిష్యులు వచ్చారు, రెండు జతల దుస్తులని అలాగే వెండమ్మంటే రెండు మణుగులు వెండి నాలుగు మణులు వెండి దుస్తులు ఇస్తే తీసుకొచ్చి గుడారాలు దాచుకున్నాడు. ఏమి అడగని వాడుగా వచ్చి ఏలీషా గారు నిలబడతాడు గురువు గారి దగ్గర. ఏలీషా గారు అడుగుతారు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఎక్కడి వచ్చావు అని అడిగితే ఎక్కడికి వెళ్ళేదండి ఇక్కడే ఉన్నానండి, నువ్వు రథ వెనకాల పరిగెత్తిన ఆత్మ నీతో కూడా రాలేదా, మనసు నడుచుకోలేకపోయాడు గెహజీ. ఆకాని ఎలా మనసు నడుచుకోలేకపోయాడు, గెహజీ కూడా మనసు అణుచుకొనక తన గురువుగారు తిరస్కరించిన దాన్ని తృణీకరించిన దాన్ని ఆశపడి తెచ్చుకున్నాడు. అయితే ఆఖరికి ఏమైపోయిందంటే తను తన సంతతి దేవుని శాపాన గురిపై అదంటే కుష్ఠరోగం కలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏలీయా గారితో ఏడు అద్భుతాలు చేస్తే జీవితంలో ఏలీషా గారు రెండంతా ఆత్మ పొందినవాడు 14 అద్భుతాలు చేస్తాడు. 14 గ్యాజీ 28 అద్భుతాలు చేయవలసిన వాడు ఈరోజు శాపానికి గురి వెళ్ళిపోతున్నాడు. అంతే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు జీవించాలని యవనస్తులు యవనస్తురాలా, సంఘంలో పరిచయం చేయాలని ఆశపడిన యవనస్తులు యవనస్తురాలా. ఎక్కడికి పారిపోతున్నావు, ఎక్కడికి పరిగెడుతున్నావు ఈరోజు, నీ దేని మీద దృష్టించుతున్నావు, దేని మీద నువ్వు లక్ష్యం ఉంచుతున్నావో నువ్వు ఆలోచన చేసుకో. ఈ లోకం మీద దృష్టించే నీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదని దేవుని వాక్యం బట్టి హెచ్చరించే పరిస్థితి అంట. నేను ముగింపులోకి వస్తున్నాను. మోషే దినాల్లో చూసినప్పుడు ఇశ్రాయేల్ జనాంగం అంతా పాము తాపకార పాములు కరుస్తూ ఉంటాయి, చనిపోతూ ఉంటారు. దేవుడు చెప్తాడు ఇదిగో చూసినప్పుడు ఇతర సర్పముడు తీసి నువ్వు నిలబెట్టు, ఎవడు ఆ ఇతర సర్పాన్ని తేరి చూస్తాడో దాని మీద దృష్టిస్తాడో లక్ష్యం పెడతాడో వాడు బ్రతుకుతాడు అన్నాడు. అలాగే మోషే గారు ఇతర సర్పం నిలబెడితే ఆ రోజున పాము కరిసిన వాళ్ళందరూ కూడా ఏమవుతారు, దృష్టించారు, దాని మీద లక్ష్యం ఉంచారు కాబట్టి అందరూ బాగుపడారు ప్రతికారమాట. ఈరోజు నీ ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు యేసుని కలిగిన మనసును నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అందుకే పాటలో 5:8 మాట ఉంటుంది, ఆయనట శిలువ మరణం పొందినంతగా విధేత చూపినవాడు, మరణం పొందినంతగా నీ కొరకు నాకు శిలువ వ్రాలాడుతూ రక్తం కాచారు, బతుకుతేపటి గొరపల్లె మౌనంగా ఉన్నారు, ఆయన అనేక మంది దూషించినా అవమానపరిచినా గాయపరిచినా మౌనంగా కనపడతారు, తండ్రి వీరేమి చేయి వీరేరుగారు వీరిని క్షమించమన్నారు.
అటువంటి పరిస్థితిలో ప్రియమైన వాళ్ళ ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు ఈరోజుని ధవళవరుడు రత్నవరుడు అతి 10,000 మంది అంత గుర్తింపు వచ్చారని పరమగతలు 5-10 ఉంటుంది. అటువంటి ప్రభు ఈరోజుని అపరంజి శిరస్సు వంటిది ఈరోజున ముండ్ల కిరీటం పెట్టబడ్డది. ముఖము దొమ్మి వేశారు, గుద్దులు గుద్దారు, వీపు చాలగా చేల్చబడిపోయింది. అతని శిరస్సు అపరంజబడి రాయబడింది, అతని శరీరము నీలరత్న ఖచ్చితమైనది రాయబడింది. అటువంటి యేసయ్య ఈరోజు శిలువరాలాడుతూ నీ కొరకున్న రక్తం కారుస్తున్నారు. శిలువ మరణం పొందినంత మన పాపులై ఉండగాని, మన భక్తిహీనులై ఉండగాని, మనం బలహీనమై ఉండగాని నిన్ను బలహీనుడు కాదు బలపరచడానికి ఆయన బలహీనుడు అయిపోయాడు. నువ్వు ధనవంతుడిగా ఉండాలని ఆయన రిక్తుడిగా ఏమీ లేనివాడిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన నువ్వు అందంగా కనపడాలని ఆయన అంద వికారం ముఖ వికారం అయిపోయింది. ఇది మనిషి రూపమా ఏ నా రూపమని అనేక మంది విశ్వస్థితిలో ఆయన చేయబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరు, నీ కొరకు నా కొరకు సెల్లో వేలాడుతూ రక్తం కాసిన ప్రభుని జ్ఞాపించి ఆయన వైపు చూడు నువ్వు బ్రతుకుతావు. ఆరో తాపకరమైన పాములు కలిసిన వాడు ఇతర సర్పంచు ఎలా బ్రతికారో ఈరోజు సిలువేబడి వేస్తే నువ్వు చూస్తే నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు, నువ్వు నడిపించబడతావు, నువ్వు నీ జీవితం వెలుక్కరంగా ఉంటుంది. కాబట్టి క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరే కలిగి ఉండండి. అటువంటి ఎటువంటి మనసు నువ్వు ఆలోచన చేసి ఒకసారి డెడ్ బాడీ మోసి ఎవరొస్తే చనిపోయాడు, డెడ్ బాడీ మోసి తల్లి ఒక్కడే కొడుకు ఏడుస్తుంది, ఏడుస్తుంటే ఆయన చూసి అక్కడ చూచి కనికరపడి అని రాయబడింది. ఎటువంటి మనసు అయింది? చూచిన వెంటనే కనికరపడ్డాడు. కనికరపడి పాడిన పట్టగానే వెంటనే ఆ కురవాడు ఎవరొస్తుంది బ్రతికాడు తన తల్లికి అప్పగించింది. అటువంటి మనస్తత్వం కలిగిన యేసయ్య, అంటే కనికరం కలిగిన మనస్సు, దీన మనసు అయింది. ప్రియమైన వలరా, ఈరోజు ఆయన దగ్గరికి వస్తే, ఆయన సన్నిధికి వస్తే, ఆయన సిలువైపు చూస్తే నువ్వు బ్రతుకుతావు. నీ కొరకు నిదంటి నీ కొరకు సిలువులో వ్రాలాడుతున్న ప్రభుని జ్ఞాపకం చేసుకొని మన ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. ప్రియ సహోదరి సహోదరు, విన్న వాక్యాన్ని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ఉండకండి. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరా, క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఒకే ఒక మాట మన ముందు పెట్టబడ్డది. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరుడు, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రియ సహోదరుడు, క్రీస్తు యేసుని కలిగిన మనస్సు, ఎటువంటి మనస్తత్వం ఉందో, నీకు ఎటువంటి ఆలోచన విధానం ఉందో జ్ఞాపకం చేసుకో. నా కొరకై నీవు కురుపీగా మారి స్వరూపాన్ని నాకిచ్చావా, నా వ్యసనములన్నీ వహించావా, నీవు నా కోసం శ్రమించావా. ఎందుకో ఈ ఘోర పాపిని చేరా దిశావు ప్రభువా, ఏమోంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావు, అయినా నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరా దిశ ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి నేను ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో.
ప్రార్థన చేసుకుందాం.